మరొక బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, టీడీపీ సభ్యురాలు నన్నపనేని రాజకుమారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని మహిళా ఎస్ఐ అనురాధ ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నన్నపనేనితో పాటు సత్యవాణిపై కూడా 353, 506, 509 రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న నన్నపనేనని మంగళగిరి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న క్రమంలో మహిళా ఎస్ఐపై దుర్భాషలు ఆడారు నన్నపనేని రాజకుమారి అంటూ మహిళా ఎస్ఐ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.